మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఓ రైతు రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా భిక్షాటన చేశారు. రాజేంద్ర ప్రసాద్ అనే రైతు ఓ భూమి విషయంపై అధికారులను సంప్రదించగా అధికారులు లంచం అడిగారని రైతు వాపోయాడు. అయితే అధికారులకు లంచం ఇవ్వలేదని రైతు భిక్షాటన చేశాడు. తన మొత్తం 14 ఎకరాల భూమిని సరిహద్దుదారులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు పట్టాపాసులు సృష్టించి తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు 48 గంటల నిరాహార దీక్షకు దిగాడు. భూమి 14 ఎకరాల సరిహద్దుతో రిజిస్ట్రేషన్ చేయబడింది. ఈ భూమిపైన రికార్డు సరిచేయమని గత 10 సంవత్సరాలుగా ఎంఆర్ఓ, సబ్ కలెక్టరు, కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ ఆర్టీఐ ఆధారాలతోనే తిరిగినప్పటికీ కూడా నా పని అనేది చేయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి అవినీతి అధికారులు మేల్కొలాలని, వారి యొక్క కంటి పరీక్షలకు, వారి యొక్క తెలుగు రాని వారికి తెలుగు నేర్పించడానికి అయినా కూడా సరిపోకుంటే వారి యొక్క లంచం కోసం నిధి సేకరణ చేస్తున్నారు. రాష్ట్రం లోపల నాలాంటి చాలామంది రైతులు తమ యొక్క రికార్డులు ఆన్లైన్లో రాక ఎన్నో ఇబ్బందులు పడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి చివరికి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ నాకు అధికారులను చంపేంత ధైర్యం లేదు, చనిపోయేంత పిరిగివాణి కాదు. కాబట్టి న్యాయ పోరాటం ద్వారా ప్రతి రైతు కూడా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండి బ్రతకాలనే ఉద్దేశంతోనే ఇలా 48 గంటల నిరాహార దీక్ష కూర్చుంది.